2 పరీక్ష డిసెంబర్ కి వాయిదా డిఎస్సి తేదీల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేయాలి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్న సీఎం రేవంత్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక విధ్వంసాలు రాష్ట్రాన్ని అప్పులమయం చేశారన్న పొంగులేటి బీఆర్ఎస్ పాలనలో సాగుకు స్వర్ణయుగం లక్ష కోట్లకు పైగా సంక్షేమం అందించామన్న హరీష్ రావు ఏపీ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ రిలీజ్ 22న గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం ఇంకా దొరకని నర్సాపురం ఎంపీడీఓ ఆచూకీ 16 ప్రత్యేక బృందాల గాలింపు తెలంగాణకు భారీ వర్ష సూచన 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఏపీలో విస్తారంగా వర్షాలు జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్ర కాలువకు గంటలు ఆందోళనలో రైతులు నిలిచిన రాకపోకలు ఇంకా రికవరీ కాని మైక్రోసాఫ్ట్ సర్వర్ విమానయాన బ్యాంకింగ్ రైల్వే సేవలకు అంతరాయం ఐఏఎస్ పూజా కేత్కర్ పై యూపీఎస్సీ యాక్షన్ అభ్యర్థిత్వం రద్దుకు కమిషన్ చర్యలు కర్ణాటకను కుదిపేస్తున్న వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు బీజేపీ డిమాండ్